వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. గోల్గొండ మండలం సాలిక మల్లవరం అక్రమ రంగురాల తవ్వకాలపై నిజాలు నిగ్గు తేల్చాలని టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ సోమవారం క్వారీ ప్రాంతాన్ని సందర్శించారు. సందర్శించిన వారు గోల్గొండ మండలం టీడీపీ నాయకులు నర్సీపట్నం టీడీపీ ప్రధాన కార్యదర్శి గవిరెడ్డి వెంకటరమణ. ఈ నిజ నిర్ధారణ కమిటీ వారు ఇక్కడ జరిగిన విషయాలు క్షుణ్ణంగా మాజీ మంత్రి అయ్యన్న ముందు పెట్టి అక్రమ రంగురాల తవ్వకాలు జరిపించిన వారిపై తదుపరి కార్యాచరణ చేస్తారని ఈ సందర్భంగా తెలిపారు. వారు మాట్లాడుతూ గతంలో తవ్వకాలు జరిగిన సమయంలో పట్టుబడ్డ వాహనాలను ఎమ్మెల్యే ఒత్తిడితో వదిలేశారని, అందువల్లే మరోమారు అక్రమ తవ్వకాలు తెరలేపారని అన్నారు. ఇదంతా ఎమ్మెల్యే కనుసన్నల్లోనే జరిగిందని, అందువల్లే అధికారులు మట్టి తరలిపోలేదని మభ్యపెడుతున్నారని అన్నారు. తక్షణమే దీని మీద ఎంక్వైరీ వేసి తవ్వించిన వారిని, తవ్విన వారిని జేసీబీలు ట్రాక్టర్లు పట్టుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అయ్యన్న సమక్షంలో గ్రీన్ ట్రిబ్యునల్ కు వెళ్ళటానికి కూడా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈరోజు గొల్లగొండ మండలం సాలిక మల్లవరంలో జరిగినటువంటి అనధికార తవ్వకాలు, రంగురాల తవ్వకాలు పై విచారణ జరిపినటువంటి తీరు చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉందండి. డిఎఫ్ఓ గారు అంటారు, ఇక్కడ ఉన్నటువంటి మట్టిని ఎక్కడికి తోలుకెళ్ళలేదు, ఇక్కడే వదిలేశారు వాళ్ళని చెప్పేసి మా నాయకులు చెప్పారు ఆల్రెడీ. ఎక్కడైనా ఏదైనా గొయ్యి తీస్తే మళ్ళీ ఆ గొయ్యి కప్పితే ఆ గొయ్యి కప్పబడగా ఇంకా ఎక్కువగా మట్టి ఉంటుంది తప్ప తక్కువ మట్టి ఉండదు. ప్లస్ ఆ అడుగునున్నటువంటి సాయిల్కి పైన ఉన్న సాయిల్కి తేడా ఉంటుందండి. సాయిల్ అంతా కూడా పైన ఉన్నట్టుగానే ఉండదు, అడుగుకెళ్ళి కొలితే పొరలు పొరలుగా రకరకాలుగా సాయిల్ ఉంటుంది. అదొకటి. అసలు ఎంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఇక్కడ తవ్వకాలు జరగకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి బేస్ క్యాంప్ తీరు చూస్తుంటే మీకు ఎంత చిత్తశుద్ధి ఉందో అన్నది క్లియర్గా అర్థమవుతుంది. ఎమ్మెల్యే గారు అంటారు, దీనిపై మాకు సంబంధం లేదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయ్యన్నపాత్రి గారు ఈ తవ్వకాలు తవ్వించారు అంటున్నారు. అసలు అయ్యన్నపాత్రి గారు తవ్వకాలు తవ్వించడానికి ఎమ్మెల్యే గారికి అసలు మీకు బుర్ర ఉండి మాట్లాడుతున్నారు, బుర్ర లేకుండా మాట్లాడుతున్నారు. నేను ఒకటే సూటుగా మాట్లాడుతున్నాను, నేను ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నాను. గత సంవత్సరం ఇదే తవ్వకాలకు ఎదురుగా ఉన్నటువంటి తవ్వకాలు జరిగితే అప్పుడు పట్టుబడినటువంటి లారీ ఎవరిది? మీ పార్టీకి చెందినటువంటి నర్సీపట్నం మండలం జడ్బీటీసీ అభ్యర్థినిగా పోటీ చేసిన భర్తది కాదా? ఆ భర్తది అయినప్పుడు మీరు ఆ రోజు పోలీసులు పెట్టుకుని కేవలం 10,000 రూపాయలు అమ్మని పెనాల్టీ వేసి వదిలేస్తారా? ఆ వదిలేయడంలోనే మీ చిత్తశుద్ధి ఎంత అన్నది మట్టిని, ఇది మట్టే రంగురాలది కాదు అలాగని చెప్పేసి వదిలేయడంలోనే మీ యొక్క ఎంత చిత్తశుద్ధి ఉన్నది అర్థమవుతుంది. మీకు చేత కాదని తెలుసు, ఇందులో ఏదో చిన్న అధికారులు అమ్మని మీరు ఏదో స్తుతు మంత్రంగా సస్పెండ్ చేసి వదిలేస్తే కుదరదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కొన్ని నిజాన్ని నిర్ధారించడానికి అని చెప్పేసి ఇవాళ పర్యవేక్షించడానికి అని వచ్చాం. మా దగ్గర ఉన్న ఆధారాలతో మీరు వారం రోజుల్లోగా ఈ విధంగా ఎవరైతే నిందితులు మీరు పట్టుకొని శిక్షించకపోతే మేము వారం రోజులు దాటిన తర్వాత మీ అయ్యన్నపాత్రి గారి ఆధ్వర్యంలో మా దగ్గర ఉన్న ఆధారాలతో మేము పై అధికారులకి ఫిర్యాదు చేసి అవసరమైతే గ్రీన్ ట్రిబ్యునల్ కింద చేసి వెళ్ళి మిమ్మల్ని వదిలే ప్రసక్తి లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి. నేను ఎగ్జడ్పిటీసీ, మా పేరు చిట్కల తారక వేణుగోపాల్. ఈరోజు శుక్రవారం నైట్ ఇక్కడ చాలా విలువైన రంగురాల్ని ఈ వైసీపీ నాయకులు లారీలతో టెప్పలతో ట్రాక్టర్లో పెట్టి పట్టుకెళ్ళిపోవడం జరిగింది. దాన్ని మరుసటి రోజు చాలా పేపర్లో కూడా వచ్చాయి. దీని మీద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇంకా ఏంటంటే పూర్తిగా అధికార పార్టీకి సపోర్ట్ చేస్తూ ఇక్కడ అసలు మట్టే పట్టుకెళ్ళలేదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అసలు మట్టే పట్టుకెళ్ళకపోతే మనకి గొయ్యి ఎందుకు ఉందండి? అసలు యాక్చువల్లీ మన అందరూ తెలిసిన చిన్న లాజిక్ ఏంటంటే మనం గొయ్యి తీసామంటే వచ్చిన మట్టి ఎక్కువ ఉంటుంది, ఆ గొయ్యిలో కప్పినా ఇంకా మట్టి ఎక్కువ మిగిలిపోద్ది. ఇది చూస్తే గొయ్యి ఇంకా మేము గొయ్యిగానే ఉంది. అంటే ఇక్కడ కంపల్సరీ ఇక్కడి నుంచి అయితే మట్టి పట్టుకెళ్ళడం జరిగింది, పట్టుకెళ్ళకపోవడం లేదు. నిజంగా మీరే ఒక నిజంగా ఇక్కడ జరిగినట్టు మీరు అన్నిటి ఇక్కడ తవ్వకాలే జరగకపోతే మరి ఇక్కడ ఉన్నటువంటి బేస్ క్యాంప్ సిబ్బందిని మీరు ఎందుకు సస్పెండ్ చేశారు? మరి మీరే చెప్తున్నారు ఇక్కడ ఎటువంటి తవ్వకాలు జరగలేదని.
మరి తవ్వకాలు జరగకపోతే మరి మీ సిబ్బంది ఎందుకు సస్పెండ్ చేస్తున్నారు అంటే మీరు ఒప్పుకున్నట్టు కదా తవ్వకాలు జరిగినట్టు మీ సిబ్బంది సస్పెండ్ చేశారంటే కాకపోతే మీరు ఏంటంటే మీ చిన్న స్థాయి ఉద్యోగులు సస్పెండ్ చేసి దీన్ని ఏదో పక్కన పట్టించాలని చూస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ తరఫున నిజమైన ముద్దాయి దొరికే వరకు నిధులు దొరి మేము పోరాడుతాం ఆల్రెడీ మా నాయకులు దీని మీద కంప్లైంట్ చేయడం జరిగింది రెండోది ఇది బేస్ క్యాంప్ ఇది బేస్ క్యాంప్ ఇక్కడ ఎందుకు పెట్టారంటే ఒక్క ఈ రంగురాల క్వారీ గురించి కాదు ఈ రూట్ అంటే గంజా ఎక్కువ రవాణా అవుతుందని చెప్పి గంజా అడగడానికి ఆ రోజు ఈ బేస్ క్యాంప్ పెట్టడం జరిగింది ఈరోజు ఆ బేస్ క్యాంప్ చూస్తే మీకే తెలుస్తుంది ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి బేస్ క్యాంప్ మీద ఎంత సిద్ధశుద్ధి ఉందో నిజంగా బేస్ క్యాంప్లో చూస్తే అది ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ డ్యూటీ చేస్తున్నారో చేయలేదన్నది మీ అందరికీ అర్థమవుతుంది వీళ్ళందరూ కూడా కావాలని ముందుగా ప్లాన్ చేయడం జరిగింది మాకు తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వైస్ ఎంపీపీ గారి భర్త దీన్ని ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పి మా కార్యకర్తలు మా నాయకులు ఇక్కడ మాకు కొన్ని ప్రజల ద్వారా తెలిసిన సమాచారం తర్వాత ఎమ్మెల్యే గారు లేదా తెలుగుదేశం నాయకులే దీన్ని చేయించారంటున్నారు కాబట్టి ఎలాగా అవినాష్ రెడ్డి గారు దొరికారు కదా గూగుల్ టేక్అవుట్ బట్టి అలాగా మీ వైస్ ఎంపీపీ గారి భర్త సెల్ ఫోను మా ఎవరినైతే అనుమానిస్తున్నారో మా టీడీపీ నాయకులు ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారనో మా అందరితో సెల్ ఫోన్ టేక్ఓవర్ తీసుకుంటే ఇక్కడ నిజంగా ఎవరు ఉన్నారా శుక్రవారం రాత్రి ఎవరి దగ్గర ఉండి ఇది చేయించారనేది చాలా సింపుల్గా తెలిసిపోతుంది కాబట్టి దీని మీద నిజంగా నిర్ధారణ కాబట్టి నిజంగా ఎమ్మెల్యే గారు సిద్ధశుద్ధి ఉంటే దానిలో ఆయనకి ఎటువంటి ప్రమేయం లేకపోతే ఒక కమిటీని వేసి నిజం తెలిస్తే టీడీపీ నాయకులు అయితే టీడీపీ మమ్మల్ని శిక్షించండి మీ నాయకులు అయితే మిమ్మల్ని శిక్షించండి మీరు ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి దీని మీద మీకు అందులో మీకు దీని మీద మచ్చ ఉన్నది కాబట్టి మీ తాలూకా చిత్తశుద్ధి మీరే నిరూపించుకోవాలా మీరే దీన్ని ఎంక్వైరీ చేసి నిజమైన దోషుల్ని పట్టుకొని మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని చెప్పి ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పటికే నేను కథనాలు కథనాలుగా వస్తుంది. అయితే ఊపిరాడక ఎమ్మెల్యే గారు పాప ఎక్కడో ఉన్నటువంటి పాదయాత్ర చేస్తున్నటువంటి ఏంటంటే లోకేష్ గారి మీద ఎప్పుడూ దీనికి వ్యతిరేకించేటటువంటి నాయకుడు అయ్యన్నపాత్ర గారి మీద ఏ ఆరోపణలు చేస్తున్నారో తప్పించుకుందామని అది కరెక్ట్ కాదండి. ఇది మాత్రం వైఎస్ఆర్ పార్టీ మీ ఆధీనంలో ఫారెస్ట్ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా ఏంటంటే కంట్రోల్ చేసి శుక్రవారం రాత్రి రంగురాలు తవ్వడం చేశారన్నదే నా ఆరోపణ, తెలుగుదేశం పార్టీ తాలూకు ఆరోపణ. అది సత్యం, అందులో సందేహం లేదు. గతంలో చేశారు, ఫైన్ వేశారు. ఆ రాయి అది ఎక్కడ పట్టుకెళ్ళారు, కోర్టు కప్ప చెప్పారా? లేదే పట్టుకుని వెళ్ళేందంటే మీరే మీ ఆధీనంలో నేను కడుక్కొని ఏందని రంగురాలు ఏర్పడినారు. అది తెలియని విషయం ఏం కాదు, అది నగ్న సత్యం. దాన్ని ఆసరా తీసుకునే ఈరోజు మీ కార్యకర్తలు ఏంటంటే ఈ దారుణానికి వడికట్టారు. ఇది ఏమైనా మీకు చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యే గారు మీరు అధికారంలో ఉన్నారు, ఈవేళ ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ని ఇన్వాల్వ్ చేసి మీరు 10 నిమిషాల్లోనే ఏంటంటే దోషులు పట్టుకునే కెపాసిటీ మీకు ఉంది కాబట్టి అది మీరేంటంటే మేము నిర్దోషులమి అని అనిపించుకోమని చెప్పేసి సందర్భంగా ఎమ్మెల్యే గారికి మనవి చేసుకుంటూ మీకు మీరు చేసి మా నాయకుల మీద బురజ్జాలడం ఎంతవరకు సమంజసం అది కరెక్ట్ కాదని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తర్వాత సమాచారం కోసం మా వ్యూవర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.